వికె ఫిల్మ్స్ మూవీ రివ్యూస్ కి స్వాగతం సుస్వాగతం. స్టోరీ హట్ గా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. ఇప్పుడు స్టోరీ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నవ్విన సంచలనమే, నవ్వక పోయినా సంచలనమే, ట్వీట్ చేసిన సంచలనమే, చేయకపోయినా సంచలనమే, కను సైగ చేసిన సంచలనమే, చేయకపోయినా సంచలనమే. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ షూటింగ్ లో డైరెక్టర్ బాబీ మీద, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ మీద చాలా కోపంతో ఉన్నట్లు కొన్ని న్యూస్ ఇప్పటికే హాట్ గా బయటకు వస్తున్నాయి. అయితే కారణం ఏమిటి, ఎందుకు మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ మీద, డైరెక్టర్ బాబీ మీద ఎందుకు పవన్ కళ్యాణ్ సీరియస్ గా ఉన్నాడు, కోపగించుకున్నాడు అనే మ్యాటర్ లోకి వెళ్తే, వీరిద్దరు పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ వచ్చిన అత్తారింటికి దారేది సినిమాలో మాదిరిగానే కివ్వు కేక ఓరత్తాలు అనే పాట స్టైల్లో ఒక పాటను రాయించి ట్యూన్ కూడా సెట్ చేసేసి ఫైనల్ గా పవన్ కళ్యాణ్ ఆమోద ముద్ర కోసం వెళ్లారు. అయితే ఈ పాట విన్న పవన్ కళ్యాణ్ ఒక్కసారి సీరియస్ అయ్యి ఈ పాటను తీసేయమన్నాడు. అసలు విషయం ఏమిటంటే, ఈ పాట మొత్తం బూతు సాహిత్యంతో కూడుకున్న డబుల్ మీనింగ్ తో ఉన్న ఈ పాటని పవన్ కళ్యాణ్ తీసేయమన్నాడు. కారణం, ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో ప్రజలకు అండదండగా ఉంటూ ఎంతో మంచి పేరు సంపాదించుకుంటున్న పవన్ కళ్యాణ్ కి ఇటువంటి బూతు పాటలు పెట్టి ఇమేజ్ ని డ్యామేజ్ చేసుకోవటం ఇష్టం లేక పాటని వెంటనే తీసేసి కొత్తగా మంచిగా ఉన్న పాటని రాయించి తీసుకుని రమ్మన్నాడు. చూడండి, పవన్ కళ్యాణ్ యొక్క దూరదృష్టి, ముందు చూపు, ఎంతో ఇమేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ ఒక్క పాటతో తన ఇమేజ్ ని డ్యామేజ్ చేసుకోవటం ఇష్టం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇక ముందు ముందు రాబో రోజుల్లో గొప్ప రాజకీయ నాయకుడిగా ఎదగబోతున్నాడు అంటానికి ఇది ఒక ఉదాహరణ. నిజంగా పవన్ కళ్యాణ్ ఎంతో పేరు తీసుకుంటాడు తన సినిమాల మీద అనే దానికి కూడా ఈ యొక్క సంఘటన ఉదాహరణ. ఏదేమైనా హెడ్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్. సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ సెన్సేషన్ హిట్ కావాలని మనసారా కోరుకుంటూ నెక్స్ట్ మూవీ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ వికే ఫిల్మ్స్.